ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దర్శి ఎండీఓ, ఎంఆర్ఓ, దర్శి మున్సిపల్ కమిషనర్, దర్శి ఎస్ఐ అలాగే వాలంటీర్తో దర్శి గడియార స్తంభం సెంటర్లో ర్యాలీ నిర్వహించి మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని వివరించారు. మాస్కులు లేకుండా వాహనాలు నడిపిన చోట తగిన జరిమానా తప్పదని వివరించారు. వస్తున్నాయి. అంతేకాకుండా కార్యాలయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అవసరమైన వారు బయటకు రావాల్సిందిగా చూస్తున్నాను. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థల వారు కూడా మాస్క్ లేకపోతే ప్రయోజనం లేదని అంటూ వినాదంతో కూడిన చిత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా మీద మీ వద్దకు వ్యాపారాలకి వచ్చే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దర్శి పట్టణంలో మండల పంచాయతీ దర్శి మండలాధికారుల విజ్ఞప్తి ప్రస్తుతం ప్రజలు తగ్గడం ముందు కాళీ చట్టంలో ఎక్కువగా ఉన్నందున మళ్ళీ కర్ఫ్యూ సుద్ధిగా చేయడం జరుగుతుంది. ఎవరైనా మాస్క్ పెట్టు రాకుండా వచ్చినా మాస్క్ లేకుండా కాపేజీలు కాపీలకు అలౌ చేసినా సామాజిక దూరాన్ని పాటించకుండా వారి మీద ఉపయోగించి మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అందరికీ సహకరించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తొమ్మిదవ గారికి ఎంఆర్ఓ గారికి ముందు మాస్క్తోనే తిరగండి, శానిటైజర్ వాడండి, భౌతిక దూరం పాటించండి, పని ఉంటేనే బయటికి రండి, పని లేనప్పుడు మీ ఎవరి దగ్గర ఉండండి. ఇది పదే పదే చెబుతున్నాం. మరి ప్రజలు గమనించి దీని మీద ప్రత్యేక పెట్టాలని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మండల తహసీల్దార్ గారు, దర్శి ఎస్ఐ గారికి, అలాగే మన నగర కమిషనరు, మరియు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ టౌన్లో మాస్క్ అవగాహన కల్పిస్తారని